తెలుగుదేశం పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసేందుకే చంద్రబాబుకి సిఐడి నోటీసులు జారీ చేశారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ కేసులతో చంద్రబాబుని భయపెట్టలేరని అన్నారు. అమరావతిపై వైసీపీ చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలే అంటున్న కాలవ శ్రీనివాసులతో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. భూముల సేకరణలో అవినీతి అక్రమాలు జరిగినాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇవ్వడం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ సభ్యులు మాజీ మంత్రి కాలవ శ్రీనివాస్ ఉన్నారు. సార్, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా చూసినట్టయితే మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం పట్ల ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? రాజకీయ కక్ష సాధింపులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన నోటీసే పెద్ద ఉదాహరణ. ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసిన నిర్ణయాలు ఒక సామాజిక వర్గాన్ని ప్రయోజనాలు దెబ్బతీశాయని ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే వైసీపీ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారంట. అంటే ఎంత అసంబద్ధమైన చర్యో చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. చట్టాలను వ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి ఎంతగా దుర్వినియోగం చేస్తున్నాడో దీనివల్ల మనకు అర్థమవుతుంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, దగాకు ఎవరైనా రైతులు గురైతే వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తారు లేదా న్యాయస్థానాలకు పోతారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి దగ్గరికి పోయినారంటే ఏ దురుద్దేశంతో పోయినారు? తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఆదేశాలు అందుతాయి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్తలు పిలిచి ఒక ఫిర్యాదు వీళ్ళే తయారు చేసి సంతకాలు పెట్టించుకుంటారు, దాన్ని ఎండార్స్ చేస్తే అది సిఐడి ఆఫీసర్లు అంటే అడిషనల్ డీజీ సిఐడి డిఎస్పీకి పంపిస్తే డిఎస్పీ దాని మీద కేసు కడతారు. అంటే ఎంత దుర్మార్గంగా అధికారాన్ని వీళ్ళు విచ్చలవిడిగా రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారో మనకు ఇట్లే తెలిసిపోతుంది. అంటే ఇది ఎంతకాలం? చంద్రబాబు నాయుడు గారిని ఎవరేం చేసుకోలేరు. ఆయన జుట్టు నరిసింది, గడ్డం నరిసింది, బహుశా నరిసిన ఎన్నికల్లో నుంచి ఒక ఇంటికి కూడా రాలదు వీళ్ళు ఇచ్చే నోటీస్కి. ఇది కానీ వీళ్ళ అప్రజాస్వామ్య చర్యలు, అరాచకం, ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకు ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తారు? ఈ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడికి ఇచ్చే నోటీసులో ఏమీ లేకోకుండా, అంటే ఎవరో ఒక వైసీపీ ఎమ్మెల్యే ఇచ్చిన ఎండార్స్మెంట్ ఆధారంగా మీరు ప్రాథమిక దర్యాప్తు చేశామని చెప్పుకుంటా ఉన్నారే, 7 సంవత్సరాలు మా ప్రభుత్వంలో ఒకవేళ వాళ్ళెవరూ ఫిర్యాదు చేయలేదని అనుకుందాం, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశాడు కదా, దాని మీద ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు చేస్తున్నారు కదా, ఇదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి హైకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, ఏమి సమాధానం వచ్చింది న్యాయస్థానాల్లో? ఇన్సైడర్ ట్రేడింగ్ జరగనే జరగలేదు, అక్కడ వ్యాపారాలే జరగలేదు ఈ పేరుతో, రాజధాని పేరుతోని స్పష్టంగా న్యాయస్థానాలు కూడా చెప్పిన విషయాన్ని గమనంలోకి తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఒక విభాగం, ఉపవిభాగం అది కూడా సిఐడి, ఈ రకమైన నోటీసులు ఒక మాజీ ముఖ్యమంత్రికి, అది హైదరాబాద్, ఆయన నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడు కదా, హైదరాబాద్ వెళ్ళి ఇవ్వాల్సినంత అవసరమేమొచ్చింది? అంటే కావాలని, అంటే చంద్రబాబు నాయుడు గారినే మేము భయపెడుతున్నాం కాబట్టి మీరంతా భయపడాలా అని క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తల్ని బెదిరించడానికి రాజకీయంగా వేధించాడు. రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు? 26 విచారణ సంఘాలు వేశాడు చంద్రబాబు నాయుడు గారి మీద, బెంచ్ మీద కూర్చోబెట్టారు ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక డబ్బా బెంచ్ మీద ఒక పాత బిల్డింగ్లో కూర్చోబెట్టారు. ఆ రోజు కూర్చోబెడితే చంద్రబాబు నాయుడు గారేమో అవమానంగా ఫీల్ కాలేదు ఆ రోజు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి మళ్ళా ఆయన ప్రత్యర్థి ముఖ్యమంత్రి అయితే ఇచ్చే గౌరవం ఇది అనుకొని ఆ రోజు ప్రపంచమంతా చూసింది. అంటే చంద్రబాబు లాంటి పెద్ద వ్యక్తికే నోటీసులు ఇవ్వడం ద్వారా కింది స్థాయిలో ఉన్న క్యాడర్ను భయపెట్టించేందుకు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటారా? తెలుగుదేశం పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ రాజకీయ వేధింపులు, సాధింపులు, ఆస్తుల విధ్వంసాలు, ప్రాణాలు తీయడం ఇవన్నీ కొత్త కాదు. త్యాగాలకు పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ. ఎన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చినా, ఎవరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఇంకా బలపడింది తప్ప తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బలహీనం కాలేదు. ఇట్లాంటి చర్యలతో పార్టీని బలహీనపరచాలా, మా నాయకుడిని ఏదో భయపెట్టాలని చూస్తే మా నాయకుడికి ఇట్లాంటివి ఒక లెక్క కూడా కాదు.
ఓకే, థ్యాంక్ యూ సార్. సో మొత్తాన్ని చూసినట్టయితే రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా దాదాపు వందలాది రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ప్రాణత్యాగానికి పాల్పడ్డ వారిని సైతం లెక్కలోకి తీసుకోకుండా తమ పార్టీ అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యంగా చూసినట్టయితే ప్రతిపక్ష నేతని టార్గెట్ చేయమే లక్ష్యంగా ఈరోజు చూసినట్టయితే రాష్ట్రంలో రాజకీయాలు కొనసాగుతున్నాయి. దీనిపైన తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచి కూడా ఉద్యమాన్ని చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం పైన ఖచ్చితంగా పోరాటం కొనసాగించే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి కాళ శ్రీనివాస్ చెప్తున్నారు. చంద్రశేఖర్తో ప్రతాప్, టీవీ5.